ప్రేమ ఇష్టం ఎవరిని ఇష్టపడితే పక్కన ఉన్నప్పుడు సంతోషంగా ఉంచుతాం, ఎవరిని ప్రేమిస్తే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంచుతాం. సినిమా డైలాగే, మేబీ ఏదో సినిమాలో వాడే ఉంటారు. ఇది త్రివిక్రమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను జనరల్గా రాసుకుంది. మేబీ త్రివిక్రమ్ కూడా చెప్పు ఉండొచ్చు, లేదా చాలా సినిమాలు వాడుండొచ్చు. ఏదో సినిమాలు అంటాడు, గులాబీ పువ్వుని ఇష్టపడితే ఆ చెట్టుకి నీరు పోసి పెంచుతాడు. అలా గులాబీ పువ్వుని ప్రేమించడం ఇష్టపడటం ఇలా కాకుండా ఇక వేరే విధంగా అన్నప్పుడు దాన్ని తుంచుతాడు, లేక రకరకాల ఫార్మాట్స్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అసలు ఇప్పుడు ఏంటి, ఎందుకు చెప్పబోతున్నాను ఏంటైనా. 1971 నవంబర్ 7 ఆకెళ్ళ శ్రీ నాగ శ్రీనివాస శర్మ అని చెప్పేసి ఒక కుర్రోడు పుట్టాడు, ఒక బిడ్డ, అసలు బిడ్డ. 1999 స్వయంవరం అనే ఒక సినిమాతో మాటల రచయితగా టాలీవుడ్కి ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత వెనుతిరుగు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తన మాటలతో ప్రభంజనం సృష్టించాడు. విజయభాస్కర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే చాలు, సినిమా సూపర్ డూపర్ హిట్. ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్గా బిజీ అయ్యాడో దాంతో కథ మాటలు విజయభాస్కర్ అందించలేకపోవడంతో విజయభాస్కర్ ఆ తర్వాత కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన పాప సరైన హిట్ దొరకల. బట్ త్రివిక్రమ్ మాత్రం దూసుకుపోతా ఉన్నాడు. నాట్ ఓన్లీ టాలీవుడ్, త్వరలో అల్లు అర్జున్తో పాన్ ఇండియా మూవీ తీయబోతూ ఉన్నాడు. దాంతో ఇండియా మొత్తం మీద నెంబర్ 1 డైరెక్టర్ అయితే త్రివిక్రమ్ అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. సో ఆ త్రివిక్రమ్ బర్త్డే ఈరోజు కాబట్టి అతని కలంకి పదునెక్కువ, అతని మాటకి పొగరెక్కువ అంటారు, కాదు సూటితనం ఎక్కువ. అతని యొక్క మాటల్లో సామెతలు దొరులుతూ ఉంటాయి. ఈవెన్ తన పాటల రచయిత కూడా తన పాటే మాటలాగా అలా సాగిపోతూ ఉంటుంది. తన ఒక కథ రాశాడు అంటే మన చుట్టూతో జరుగుతున్న కథ ఏమనిపిస్తూ ఉండదు. తన సినిమాలో ఆ కథలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే అరే నేను జరిగింది ఇదే కదా మన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉండేది. సీరియస్లీ తన రియల్ లైఫ్లో జరిగినటువంటి కొన్ని సీన్స్ని కూడా కొన్ని కొన్ని సినిమాల్లో డిఫరెంట్ ఫార్మాట్లో పెడుతూ ఉంటాడు. త్రివిక్రమ్ సినిమా మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి, సినిమాలో లీడ్ రోల్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు, హీరోయిన్ హీరోయిన్ అక్క, లేదంటే హీరోయిన్ హీరోయిన్ చెల్లి. ఇక్కడ మెయిన్ హీరో వచ్చేసి ఒకరిని ఇష్టపడతామో, లేదంటే ఒకరిని చూసి ఇంకొకరిని ఇష్టపడతామో, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ రియల్ లైఫ్కి కనుక అప్లై చేస్తే సుజమల్ల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు, అందులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి త్రివిక్రమ్ శ్రీనివాస్. సో పెళ్లి చూపులకి వెళ్ళాడు, అక్కడ పక్కనే ఉన్నటువంటి చిన్న అమ్మాయిని చూశాడు. నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అన్నాడు. అక్కడ మొత్తం షాక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సీతారామ శాస్త్రి వాళ్ళంతా కలిసి మాట్లాడుకుని ఏంటి మరి అదిదని చెప్తే అరేంజ్ మ్యారేజే కదా, సో నాకు అమ్మాయి నచ్చింది అమ్మాయి చేసుకుంటా అన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ చెడు అలవాటు లేనాడు, భవిష్యత్తులో టాలీవుడ్ని దున్నేస్తాడు, మన తెలుగు సినీ ప్రపంచానికి సరికొత్త మాటల్ని వెలుగుల్ని పరిచయం చేస్తాడు. హ్యాపీగా అమ్మాయి నుంచి పెళ్లి చేశారు. ఈవెన్ తను క్లాసికల్ డ్యాన్సర్ కూడా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యొక్క వైఫ్. సో వివాహం జరిగింది, గుడ్, సినిమాలు మొత్తం బాగా నడుస్తుంది. అసలు సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఆయన పడ్డ కష్టాలు ఎటువంటివి, చాలా చాలా కష్టాలు పడ్డాడు, కానీ ఆయన సినిమాలు ఎక్కడ కష్టాలు కనపడవు. సినిమాల్లో హీరో కానీ హీరో ఫ్రెండ్ కానీ కష్టాలు పడుతూనే ఉంటారు, కానీ ఆ కష్టాలు చాలా రిచ్గా ఉంటాయి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సినిమా తను డైరెక్ట్ చేసింది నువ్వే నువ్వే, తరుణ్, శ్రియ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సినిమా సూపర్ ఉండింది. అసలు ఆ సినిమాలో హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ శ్రియ వచ్చేసి 100 కోట్లకి వారసురాలు. ఇక్కడ హీరోకి సంబంధించి ఆ మిడిల్ క్లాస్ గురించి చెప్పాలి, అండ్ ఆమె యొక్క రిచ్నెస్ అన్నది ఏదైతే ఉందో హీరోయిన్స్ అది కూడా చూపాలి. రెండు కూడా మరలా కలిసి ట్రావెల్ చేయాలి.
ఆ మూమెంట్లో హీరోని ఏ రేంజ్లో చూపిస్తాడంటే, వెన్నెల్లో సముద్ర పాలలో కాలను తాగుతూ ఉంటే అక్కడ డిన్నర్ చేస్తూ ఉండాలి, అప్పుడు తను అనుకున్నది చేస్తానేనో లేదంటే మనోడు అడిగింది ఏదో చెప్తాను లైక్ అవేలంటే, అప్పటికప్పుడు తన మెడలో ఉన్నటువంటి చేయిని తాకట్టు పెట్టి తనని బాంబే తీసుకువెళ్ళి ఎగ్జాక్ట్ తన కోరికను మాత్రం చేసి తీసుకొస్తాడు. అంటే సినిమాలో కూడా చెప్తాడు, ప్రేమించే వయసులోనేమో టైము ఉండదు, టైం ఉంది అనుకునేటప్పటికేమో ప్రేమించడానికి వయసు సరిపోదు. అంటే వయసు అలాంటి పెరిగిపోయింది అంటాడు. అంటే లైఫ్లో అంతా సెటిల్ అయ్యే ప్రేమ అని అంటూ ఉంటారు, ఏమో ప్రేమ అప్పుడు ఏమి ఉండదు ఇంకా, బట్ టైం అసలు లేదు యూత్ అది అని అనుకుంటూ ఉంటారు, అప్పుడే ప్రేమ కావాలనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా రియాలిటీకి దగ్గరగా అన్నమాట. ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యన్నాను, కష్టాలు అన్నాను కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను ఒక ట్యూషన్ మాస్టర్గా చేస్తూనే ప్రైవేట్గా క్లాసులు చెప్తూనే పంజాగోట్లో సునీల్తో ఒక రూమ్ షేర్ చేసుకుంటూ ఉండారు. అప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్గా. సమ్టైమ్స్ ఓన్లీ వాటర్ తగ్గ బ్రతికిన రోజులు అండి, సమ్టైమ్స్ అప్పటికప్పుడు ఆ ఫిల్మ్ నగర్ ఉన్నటువంటి ప్రకాష్ రాజు ఇంటికి వెళ్ళి ఏది పడితే తీసుకొచ్చి తిన్న సందర్భాలు కూడా నేను అతనే చెప్పుకున్నాను. మన త్రివిక్రమ శ్రీనివాస్ ఒక సినిమాలు కనుక చూస్తే డైరెక్టర్గా నువ్వే నువ్వే, అతడు జులై అత్తారింటికి దారేది ఆ, ఇలా ఈవెన్ అజ్ఞాతవాసి ఒకటి ఫెయిల్ అయినా కలేజ్ ఒకటి ఫెయిల్ అంటే అనిపించిన అజ్ఞాతవాసి సినిమా ఐ మీన్ టీవీలో వేసిన అంత ఎక్కదు, కానీ కలేజ్ ఎన్నిసార్లు టీవీలో వచ్చి ఇంకా చూస్తూనే ఉంటారు. అరవింద సమేత అండ్ మొన్న మన బన్నీతో అది వచ్చి సినిమా వచ్చింది కదా, దుమ్ము లేపింది సినిమా అలా వైకుంఠపురంలో. ప్రజెంట్ గుంటూరు గారి సినిమా మహేష్ బాబుతో షూటింగ్ నడుస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే తాను ఉత్తమ మాటల రచయితకు 6 సార్లు అంది అవార్డు పొందాడు, ఉత్తమ దర్శకుడు 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తాను ఒక సినిమాకి మాటల రచయితగా చేసిన, కథ రచయితగా చేసిన, ఒక సినిమా దర్శకత్వం వహించిన, ఆ సినిమా సూపర్ హిట్ అంతే, ఏదో 1 or 2 అంతే యావరేజ్ కానీ మీ బిలో యావరేజ్ కానీ లైక్ అలా. ఇవన్నీ ఎలా సాధ్యం, ఎలా సాధ్యం అంటే మీరు నమ్ముతారని నమ్మరో, ప్రస్తుతం మన టాలీవుడ్లో ఉన్నటువంటి దర్శకులందరిలో మాటల రచయితలందరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చదివినటువంటి పుస్తకాలు నాకు తెలిసి ఎవరు చదివిండ్రు, సాహిత్యం మీద ఉన్నటువంటి గ్రిప్పు నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఎవరైతే బాగా చదువుతారో పుస్తకాలని వారు ద బెస్ట్ వేలో అద్భుతంగా డైలాగులు రాస్తారు. ఎవరైతే పుస్తకాలు తప్పుడు సమాజాన్ని చదువుతారో ఎక్స్ట్రాడినరీ వేలో సినిమాని హిట్ చేసి చూపగలరు. ఇవన్నీ కూడా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతం. సో చాలామంది ప్రేమగా ముద్దుగా గౌరవంగా గురుజీని పిలుచుకుంటారు, ఆ పేరుకు సార్థకత చేకూర్చుకుంటాడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎప్పుడు కూడా త్రివిక్రమ్ అతని యొక్క కలం పేరు, ఆకెళ్ళ శ్రీ నాగ శ్రీనివాస శర్మ అతని పూర్తి పేరు. 1971 నవంబర్ 7 ఆయన జన్మించడం జరిగింది గోదావరి జిల్లా భీమవరం దగ్గర. సో ఇప్పుడు మన టాలీవుడ్లో మాటలకు మాంత్రికుడు లాగా ఓ రేంజ్లో దూసుకుపోతా ఉన్నాడు. వన్స్ అగైన్ మీ అందరి తరఫున నాకు ఇష్టమైనటువంటి మన గురుజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.